పెద్దపల్లి పట్టణ ప్రజలకు మౌలిక వసతులు కల్పించడమే ధ్యేయంగా మున్సిపల్ కౌన్సిల్ పనిచేస్తుందని చైర్పర్సన్ డాక్టర్ మమతారెడ్డి అన్నారు. పట్టణ అభివృద్ధికి కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేయడంతో పాటు వెన్నంటి తమను ముందుకు నడిపిస్తున్న ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి చైర్పర్సన్ కృతజ్ఞతలు తెలిపారు. పెద్దపల్లి పట్టణంలోని 4, 5, 6, 7, 27, 31, 34, 35 వార్డులలో 3,28,92,000 రూపాయల విలువగల सीसी रोड ड्रैनेजील निर्माण पनुलकु मुन्सिपल चेयरपर्सन डाक्टर ममतारेड्डी सोमवारं शंकुस्थापन चेशारु. ई संदर्भंगा मुन्सिपल चेयरपर्सन कमिश्नर मेनेजर एईलनु आया वार्डुल कौन्सिलर्लु शाल्वातो सन्मानिंचारु. अनंतरं मुन्सिपल चेयरपर्सन डाक्टर ममतारेड्डी माट्लाडुतू पेद्दपल्ली पट्टण प्रजलकु मौलिक वसतुलु कल्पिंचडमे ध्येయంగా मुन्सिपल कौन्सिल पनिचेस्तुंदన్నారు. పట్టణ అభివృద్ధికి గతంలో 50 కోట్ల రూపాయలు ప్రస్తుతం 25 కోట్ల రూపాయలు మంజూరు చేయడంతో పాటు పట్టణ అభివృద్ధిలో తమను ముందుకు నడిపిస్తున్న స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే స్వచ్ఛ పెద్దపల్లికి పట్టణ ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్, వైస్ చైర్పర్సన్ నాజ్మిన్ సుల్తానా, ఆయా వార్డుల కౌన్సిలర్లు కొమరిశెట్టి కనకలక్ష్మి, శ్రీకాంత్, పైడ పద్మారవి, विनुकोंडा सुजाता, महम्मद नूरजहान, रमादेवी, गीतांजलि, श्रीनिवास रेड्डी, कोऑप्शन सभ्युलु जाविद, मेनेजर शिवप्रसाद, एई सतीश, वर्क इंस्पेक्टर अनिल, पुलिपाक महेंदर, शाहिस्ता अंजुम, कोमरिशेट्टी कनुकय्य, कर्रे चंद्रय्य, कर्रे राजेशम, महेंदर रेड्डी, कनुकय्य, राजय्य, मल्लिकार्जुन, वेंकटेश, सुरेंदर, बंडी सतीश, तिरुपति అంజీ తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి పట్టణంలో 4, 5, 6, 7, 29, 32 వార్డులలో గాను వివిధ అభివృద్ధి పనులు దాదాపు 10 కోట్లు పై అంచనా చిలుకు అభివృద్ధి పనులకు, రోడ్లకి, డ్రైన్లకు కావాల్సిన సౌకర్యార్థం మౌలిక సదుపాయాలే ధ్యేయంగా ముందుకు నడుస్తూ మమ్మల్ని నడిపిస్తూ దిశానిర్దేశం చేస్తున్న స్థానిక శాసనసభ్యులు దాసరి మనోహర్ రెడ్డి గారి నేతృత్వంలో పెద్దపల్లి రూపురేఖలే మార్చడంగా ధ్యేయంగా ముందుకు సాగుతుంది పెద్దపల్లి కౌన్సిల్. అనునిత్యం అభివృద్ధి ధ్యేయంగా నడుస్తున్న కౌన్సిల్ సభ్యులకు అలాగే మమ్మల్ని ఎక్కడ ఏది అవసరం ఉంది, ప్రజలకు మౌలిక సదుపాయాలు అన్ని రకాలుగా అందించాలి అని దిశానిర్దేశం చేస్తూ ఎప్పుడూ మమ్మల్ని పరిగెత్తిస్తూ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న స్థానిక శాసనసభ్యులు దాసరి మనోహర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ 10 కోట్లే కాకుండా దాదాపు ముందు తెచ్చిన TFIDs నిధులు 50 కోట్లు, ఇప్పుడు మొన్న తీసుకొని వచ్చిన 25 కోట్లు, దాదాపు 75 కోట్లు పెద్దపల్లి పట్టణంలో అండ్ వివిధ గ్రాంట్స్ నుంచి చూసుకున్నట్టయితే DMFT, TFIDs, MGF గ్రాంట్స్, అలాగే SDF గ్రాంట్స్ ఇలా వివిధ రకాలుగా వచ్చిన గ్రాంట్స్ నుంచి చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క వార్డులో కూడా ప్రతి శిలాఫలకం మీద కూడా మనం చేసుకున్న అభివృద్ధి, ఆ వార్డుకి జరిగిన అభివృద్ధి మీ కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది. ఇది అందరూ గమనించాలి. పెద్దపల్లి పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి అందరికీ కనబడుతుంది. అంటే పెద్దపల్లిలో అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. ఈరోజు ఒక పని జరగవచ్చు, అన్ని పనులు జరుగుతాయి అని కాదు. అనునిత్యం ఒక పని జరుగుతుంటుంది. ఇల్లు కట్టినప్పుడు వెంటనే మొత్తం పని కాదు, అనునిత్యం జరిగే ప్రక్రియలో మాతో ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజాస్వామ్యంలో అందరూ పాలు పంచుకొని ప్రజలు కూడా అర్థం చేసుకుంటూ మెల్లిమెల్లిగా పనులు జరుగుతున్నా కూడా అన్ని వార్డులలో కాకుండా ఒక్కొక్కటిగా జరుగుతున్న వాటికి కూడా మాకు సహకరిస్తున్న ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలిపిస్తూ కమిషనర్ గారికి అలాగే మున్సిపల్ సిబ్బందికి అలాగే ఈ స్థానిక కౌన్సిలర్స్ ఈ వార్డులో స్థానిక కౌన్సిలర్స్ వారు ఎక్కడైతే పనులు అవసరము, ఎక్కడైతే చేసుకుంటే ప్రజలకు మౌలిక సదుపాయాలు ధ్యేయంగా ముందుకు నడుస్తాయని ఆలోచిస్తూ కదులుతున్న కౌన్సిలర్స్కి అలాగే రానున్న కాలంలో కూడా జరుగుతున్న అభివృద్ధి పనులకు కూడా శంకుస్థాపన చేయడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ పాలు పంచుకున్న రమా గారికి అలాగే కొంతం శ్రీనివాస్ రెడ్డి గారికి, 6వ వార్డు పెద్ద గీతాంజలి గారికి, 7వ వార్డు శ్రీకాంత్ గారికి, 29వ వార్డు కృష్ణమూర్తి గారికి అలాగే 32వ వార్డు పోతుని పురుషోత్తం గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ